हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु गोल्ड योक्क टेक्निकल एनालिसिस डिस्कस चेयबोतुन्नानु। सो पास्ट टू इयर्स मन की गोल्ड एला परफॉर्म चेसिंदी निफ्टी तो मिड कैप स्मॉल कैप इंडेक्स तो ए विधमैन रिटर्न्स अविच्चायी गोल्ड ए विधमैन रिटर्न्स इच्चायी अनेदी नेनु इक्कड एक्सप्लेन चेस्तानु। रीसेंट गा नेनु ओक आर्टिकल रासानु फर् इदी कूडा ई लिंक कूडा नेनु शेर चेस्तानु। ओके सो प्रीमियम मेंबर्स तो ऑलरेडी इदी शेर चेसुकुन्नानु। सो गोल्ड टेक्निकल एनालिसिस अनि चेप्पि ओके सो मंथली चार्ट्स वीकली चार्ट्स अलागे डेली चार्ट्स पैन अनालिसिस उंटुंदि। सो इदि बेसिकली टेक्निकल अनालिसिस। सो इंदुलो नेनु क्लियर गा मीतो मेंशन चेस्तानु ओके मीरु गोल्ड लो एटुवंटि डिसिजन तीसुकोलि लेकपोते एप्पटि नुंचि गोल्ड लो ई मूमेंट अनेदि वच्चिंदि इवन्नी नेनु मीतो डिस्कस चेस्तानु ओके। सो फ्रेंड्स इदे गनुक मीरु फस्ट टाइम मन चानल की वच्चिनट्लयिते गनुक तप्पकुंडा मन चानल नि सब्स्क्राइब चेसुकोंडि। सो नेनु चाला वीडियोस चेयडं जरिगिंदि मन ఛానల్లో ఫండమెంటల్ అనాలసిస్ మీద టెక్నికల్ అనాలసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి ఓకే అలాగే మనకి ఎప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు కనుక లెర్న్ చేసుకొని ముందుకు వెళ్దాము అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే। సో అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది। టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈ చార్ట్స్ ఈ అనాలసిస్ యొక్క చార్ట్స్ నేను అక్కడ పోస్ట్ చేస్తాను। సో మన టెలిగ్రామ్ ఛానల్కి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే। సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు కనుక మీరు మన ఛానల్తో లాస్ట్ ఆఫ్ యూ ఇయర్స్ నుంచి లేకపోతే లాస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కనుక మీరు ఈ ఛానల్లో ఉన్నట్లయితే కనుక నేను లాట్ ఆఫ్ టైమ్స్ ఎన్నోసార్లు నేను గోల్డ్ గురించి డిస్కస్ చేశాను, మేబీ చాలాసార్లు ఓకే. సో గోల్డ్ ఎస్జీబీస్ గురించి మాట్లాడాను, గోల్డ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడాను, లాట్ ఆఫ్ చార్ట్స్ కూడా నేను షేర్ చేశాను. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువ ఈ ఏదైనా చార్ట్స్ గురించి నేను మాట్లాడినట్లయితే కనుక సో వాటిల్లో నేను ఎక్కువ చార్ట్స్ నేను ప్రీమియం మెంబర్స్తో షేర్ చేసుకున్నది వచ్చేసి గోల్డ్ గురించి ఓకే. ఆ తర్వాత గ్రాన్యూల్స్ ఇండియా గోల్డ్ ఈ కంపెనీస్ ఎక్కువ చార్ట్స్ నేను షేర్ చేసుకున్నాను ఓకే. సో ఎందుకు గోల్డ్ పైన నేను ఎప్పటి నుంచో బుల్లిష్గా ఉన్నాను, ఏంటి రీజన్ అంటే కనుక సో బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఓకే. సో టెక్నికల్ అనాలిసిస్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది మనకి నిఫ్టీ యొక్క చార్ట్. సో ఇక్కడ నేను 2017 ఓకే జనవరి 2017 నుంచి తీసుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే. సో 2017 మనకి స్టాక్ మార్కెట్ బుల్ రన్ కూడా, సో అందుకని చెప్పి 2017 లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తీసుకుంటున్నాను నేను. సో లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మనకి నిఫ్టీ 50 మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ నేను స్టార్ట్ చేశాను మీకు ఇక్కడ కనిపిస్తుంది జనవరి 1 అండ్ టిల్ డేట్ ఇవాళ వరకు ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనేది ఓకే. సో దీని ప్రకారంగా మనకి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మనకి దగ్గర నిఫ్టీ 25% రిటర్న్స్ ఇచ్చింది ఓకే. ఫర్ మీరు 25% మనకి రిటర్న్స్ ఇచ్చింది నిఫ్టీ లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఓకే. ఇన్ ద సేమ్ వే మిడ్ క్యాప్స్లో కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మిడ్ క్యాప్స్లో నేను మిడ్ క్యాప్స్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే. సో మిడ్ క్యాప్ మనకు చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ 0.1% 0.2% అంటే ఆల్మోస్ట్ మిడ్ క్యాప్లో ఏదైతే 2017 నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసి ఉంటలే కనుక బేస్డ్ ఆన్ ఇండెక్స్ ఓకే. సో రిటర్న్స్ అనేవి ఆల్మోస్ట్ నియర్ టు జీరో రిటర్న్స్ మనకి మిడ్ క్యాప్ ఇచ్చింది. ఇన్ ద సేమ్ వే స్మాల్ క్యాప్ మనకు చూస్తే -20% రిటర్న్స్ ఇచ్చింది సేమ్ జనవరి 2017 నుంచి ఇవాళ వరకు మనకి -20% రిటర్న్స్ ఇచ్చింది. ఇన్ ద సేమ్ వే గోల్డ్ చూసినట్లయితే జనవరి 2017 నుంచి ఇవాళకి 52% ఓకే. సో 50% రిటర్న్ ఇచ్చింది, మోర్ దాన్ డబుల్ ఆఫ్ నిఫ్టీ ఓకే. సో 2017 నుంచి కూడా నేను ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి నేను పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్ కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, సో దీని గురించి నేను చాలాసార్లు మాట్లాడాను, మీతో కూడా నేను చాలాసార్లు మాట్లాడాను ఎస్జీబీస్ గురించి, గోల్డ్ ఫండ్స్ గురించి, వాట్ నాట్ ఓకే. సో గోల్డ్ అనేది మనకి 50% రిటర్న్స్ ఇచ్చింది. సో ఎందుకు ఈ గోల్డ్ పైన బుల్లిష్ అయ్యాను నేను అనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ అనాలిసిస్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే. మీ రిటర్న్స్ని మీరు మ్యాక్సిమైజ్ చేయాలి అంటే కనుక మీరు ఫండమెంటల్ అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వండి, నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాను, బట్ ఐ విల్ ఆల్సో ఫాలో టెక్నికల్ అనాలిసిస్ ఓకే. ఎందుకు ఆ పాయింట్ నుంచి మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఓకే. సో ఇక్కడ డౌ థియరీ నేను మీకు అందరితో చాలాసార్లు డౌ థియరీ గురించి నేను డిస్కస్ చేశాను, లాట్ ఆఫ్ ఈ వెబినార్స్ చేశాను. ఒకసారి ప్రీవియస్గా వెళ్ళి ఇక్కడ చూడండి, డౌ థియరీ మీద మీకు ఐడియా వస్తుంది. డౌ థియరీ మీద నేను 2 వెబినార్స్ చేయడం జరిగింది, పార్ట్1 అండ్ పార్ట్2. సో ఇక్కడ చూడండి గోల్డ్లో ఎటువంటి ఫార్మేషన్ డౌ థియరీ ప్రకారంగా. సో మీరు ఇక్కడ చూడండి, యాజ్ పర్ దిస్ మీరు అంటే నేను రఫ్గా డ్రా చేసేస్తున్నాను ఫాస్ట్గా అండి. సో ఇక్కడ చూడండి, యాజ్ పర్ దిస్ మనకి
గోల్డ్ లోవర్ లో ఫార్మేషన్, ఓకే, లోవర్ హైస్ లోవర్ లో ఫార్మేషన్, రైట్. సో ఎప్పుడు ఈ జోన్ చూడండి, ఎప్పుడైతే ఇక్కడికి మనకి ప్రీవియస్ లోస్ అన్నిటినీ బ్రేక్ చేసింది, ఓకే. సో ఇక్కడ చూడండి ప్రీవియస్ హై ఇక్కడ వరకు వెళ్ళి క్లోజింగ్ ఇచ్చింది, అంటే ఈ ప్రీవియస్గా ఉన్న హైస్ అన్నిటినీ బ్రేక్ చేసింది, ఓకే. ఫస్ట్ కన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ, ఓకే, లోవర్ హయ్యర్ లో, ఓకే. సో ఇక్కడ నుంచి మనకేం జరిగింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఈ జోన్ నుంచి, ఓకే. సో ఇదేంటండి హయ్యర్ లో, ఓకే, టెక్నికల్ అనాలిసిస్ డౌ థియరీ. అండ్ దిస్ ఈజ్ హయ్యర్ హై. సో ఈ జోన్స్లో, ఓకే, సో 2017 స్టార్టింగ్, సో ఇప్పటి నుంచి కూడా నేను గోల్డ్లో బుల్లిష్ అవటం మొదలుపెట్టాను. అండ్ ఇక్కడ చూడండి, నేను అగైన్ మళ్ళీ చూపిస్తున్నాను టెక్నికల్ అనాలిసిస్ గురించి, వర్క్ చేయదు లేకపోతే చేస్తుందా అనే డౌట్స్ ఉండే వాళ్ళకి, అగైన్ అండ్ అగైన్ నేను ఇది ప్యాటర్న్ అన్నిట్లోనే నేను మీకు చూపిస్తాను, ఓకే. సో ఇది చూడండి, కప్ అండ్ హ్యాండిల్, ఓకే, రైట్. అండ్ సో వాట్ ఎవర్ ద మీడియం, ఏదైనా మీడియం అవనివ్వండి, అప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ మూవ్ ఎంతో తెలుసా అండి, ఆల్మోస్ట్ 35% మూవ్ ఇది, కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ వీక్లీ చార్ట్స్ పైన, ఓకే. సో అర్థమైంది కదా, సో గోల్డ్లో ఎందుకు నేను బుల్లిష్గా మారటం జరిగిందో, ఎందుకు నేను బుల్లిష్ అవటం జరిగిందో, 2017 నుంచి కూడా ఎందుకు గోల్డ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటి టైమ్స్లో ఎస్పెషల్లీ పాండమిక్ టైమ్స్లో, ఇలాంటి టైమ్స్లో స్టాక్ మార్కెట్ కరెక్ట్ అవటానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు, లేకపోతే ఒకవేళ బేర్ మార్కెట్స్ వస్తే, సో ఇలాంటి అన్సర్టినిటీస్ ఉన్నప్పుడు గోల్డ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ పోర్ట్ఫోలియోని కాపాడటమే కాదు, మీకు రిటర్న్స్ ఇవ్వటమే కాదు, మీ పోర్ట్ఫోలియోలో మీకు ఒక స్టెబిలిటీ ఇస్తుంది అండ్ మీకు లిక్విడిటీ కూడా ఇస్తుంది. ఒకవేళ మీరు లిక్విడేట్ చేసుకోవాలనుకున్నా మీకు ఈజీగా ఉపయోగపడుతుంది, ఓకే. సో ఇవన్నీ వేరియస్ రీజన్స్, ఓకే. సో అండ్ మీరు ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ 50 and 200 ఎక్స్పోనెన్షియల్ క్రాస్ ఓవర్ అండ్ బ్రేక్అవుట్. సో ఇవన్నీ కూడా బుల్లిష్ సినారియోస్, ఓకే. సో టెక్నిక్, ఇంకా చాలామంది ఇదే క్వశ్చన్లో ఉంటారు, టెక్నికల్ అనాలిసిస్ పనిచేస్తుందా పనిచేయదా, పనిచేస్తుందా పనిచేయదు, ఇక్కడే కొట్టుకుంటూ ఉంటారు. వాట్ ఎవర్ ద అనాలిసిస్ ఇస్, మీరు ఏ అనాలిసిస్ అయినా ఫాలో అవ్వండి, బట్ మనకి ఏంటంటే రిటర్న్స్ రావాలి. మార్కెట్స్ నుంచి రిటర్న్స్ వస్తాయి, బట్ ఆ నాలెడ్జ్ ఉండాలి మీకు, ఏ విధంగా మనకి రిటర్న్స్ వస్తాయి, అది ఎటు నుంచి వచ్చినా మనకి పర్వాలేదు, ఓకే. కొట్టుకోకండి ఎప్పుడు కూడా, ఓకే. అనాలిసిస్ పనిచేస్తుందా పనిచేయదా డౌట్ఫుల్గానే ఉండిపోకండి ఎప్పుడు కూడా, ఓకే. సో ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ మీ ముందు నేను ఉంచాను, ఓకే. సో అండ్ ఇక్కడ చూడండి, ఈ డైనాప్రో మీద నేను ఒక, ఓకే, సో చార్ట్ షేర్ చేశాను, ఓకే. సో ఇది ఇందులో నేను తర్వాత ఇది కూడా టెలిగ్రామ్లో నేను ఉంచుతాను, ఓకే. సో ఇందులో లర్నింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇది ఈ చార్ట్ని యూస్ చేసుకొని మనీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓకే. సో ఇది ఒకసారి చూడండి మీరు, డైనమిక్ ప్రొడక్ట్స్ గురించి ఈ చార్ట్, ఓకే. ఈ చార్ట్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పబ్లిష్ చేస్తాను, ఓకే. సో ఇది రిటర్న్స్, ఓకే అండి. సో ఇదే సేమ్ టైప్ ఆఫ్, ఇంకా నేను మీకు ఈ అనాలిసిస్లో ఇక్కడ నేను మాట్లాడాను, ఓకే. సో మంత్లీ చార్ట్ అండి ఇది, మంత్లీ చార్ట్లో ఇక్కడ మీరు చూడండి, మంత్లీ చార్ట్లో మనకి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఫామ్ అయింది, ఓకే. సో మంత్లీ చార్ట్ ఆఫ్ గోల్డ్, ఫార్మేషన్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్, ఆ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, ఓకే. సో అరౌండ్ 1350 ఆ లెవెల్స్లో, ఓకే అండి. వెరీ బ్యూటిఫుల్ కన్సాలిడేషన్ అండి ఇది, చాలా మంచి కన్సాలిడేషన్ ఇది. ఆల్మోస్ట్ 6.5 ఇయర్స్ మనకి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యింది, ఓకే. సో ఈ స్ట్రెంగ్త్ చూపిస్తుంది గోల్డ్కి, ఓకే. ఇలాంటి కన్సాలిడేషన్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ షోయింగ్ స్ట్రెంగ్త్, ఓకే. సో నెక్స్ట్ చార్ట్ చూడండి, దిస్ ఈజ్ వీక్లీ చార్ట్ అండి. వీక్లీ చార్ట్లో చూడండి, హయ్యర్ హై ఫార్మేషన్తో మనకి బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది రీసెంట్గా 1700 లెవెల్స్లో, ఓకే. సో బ్రేక్అవుట్ ఆఫ్ ప్రీవియస్ హై, దిస్ ఈజ్ ఆన్ వీక్లీ చార్ట్స్. అండ్ డైలీ చార్ట్స్లో చూడండి, అండ్ ఈ డైలీ చార్ట్స్లో మీకు ఇక్కడ కూడా కప్ అండ్ హ్యాండిల్ అండి, ఇది కూడా కప్ అండ్ హ్యాండిల్. ఇది మీరు చూసినట్లయితే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్, ఓకే. అగైన్ ఇక్కడ కూడా చూడండి, అగైన్ దిస్ ఈజ్ కప్ అండ్ హ్యాండిల్. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, దిస్ ఈజ్ కప్ అండ్ హ్యాండిల్. మీకు కావాలంటే గోల్డ్ డైలీలో కూడా కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ నేను డ్రా చేస్తాను, ఓకే. ఇది చూడండి, దిస్ ఈజ్ కప్ హ్యాండిల్ ఇక్కడ బయ్యింగ్. ఆ తర్వాత మీరు ఇది చూడండి, దిస్ ఈజ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్, ఓకే, బ్రేక్అవుట్, ఓకే. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ దిస్ ఈజ్ కప్ అండ్ హ్యాండిల్. ఇప్పుడు అందరూ ఆ చార్ట్ మనకి గోల్డ్లో బ్రేక్అవుట్స్ వచ్చినాయి, ఇప్పుడు అందరూ గోల్డ్ గురించి మాట్లాడుతున్నారండి. ఐఎమ్ టాకింగ్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2016 నుంచి నేను చెప్తున్నానండి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. సో ఇది
అప్ టు యూ టెక్నికల్ అనాలిసిస్ పనిచేస్తుందా లేకపోతే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా లేదా అని చెప్పి. ఓకే, ఇట్ ఈస్ అప్ టు యూ. సో ఇప్పుడు నుంచి ఒకవేళ మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా కానివ్వండి, మీ రిస్క్ రివార్డ్స్ అవన్నీ కూడా చూసుకోండి. ఓకే, స్మాల్గా ఎస్జీబీస్ వచ్చినప్పుడు లేకపోతే గోల్డ్ ఫండ్స్ వేరియస్ అదర్ నాకు తెలియదండి ఎక్కడెక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు వరకు స్టాక్ మనకి ఈ గోల్డ్ నుంచి ఎలాంటి రిటర్న్స్ రానున్న టైమ్స్లో ఎలాంటి రిటర్న్స్ ఇవ్వచ్చు అంటే కనుక ఒక్కసారి ఈ గోల్డ్ 1900 అబోవ్ ప్రీవియస్ హైస్ మనం చూసినట్లయితే 1900 అండి. ఓకే, సో 1900 అబోవ్ కనుక క్లోజింగ్ అయితే కనుక 2000 ఆ తర్వాత 2200 లెవెల్స్ కూడా రానున్న 2-3 ఇయర్స్లో వెళ్ళచ్చు. ఓకే, సో మెయిన్ హర్డిల్ వచ్చేసి 1900 అండి. ఇది డాలర్ టర్మ్స్లో అండి, మన దాని మన టర్మ్స్లో కాదు. సో ఇదే ఇండెక్స్ ఇదే మూమెంట్ని మన ఇండియాలో కూడా మూవ్ అవుతుంది. మీరు ఎంసీఎక్స్లో చూసినా లేకపోతే ఫిజికల్ గోల్డ్లో చూసినా ఇదే మూమెంట్ చేస్తుంది. నాకు ఇది లాట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి, మెటల్ స్టాక్ నేను యూస్ చేస్తాను కాబట్టి లాట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి నేను దీన్నే బెంచ్ మార్క్గా యూస్ చేస్తాను. ఓకే, సో ఒకసారి కనుక $1900 అబోవ్ మనకి మంత్లీ క్లోజింగ్ ఇస్తే కనుక, సో ఇది అనేది మనకి 2200 ఆ తర్వాత 2200 కూడా రానున్న 1-2 ఇయర్స్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 ఇయర్స్ వ్యూ కనుక ఏమన్నా పెట్టుకుంటే కనుక, సో ఈ లెవెల్స్ నుంచి కూడా మీకు 2200 అంటే నేను చూపిస్తానండి, 2200 అంటే ఆల్మోస్ట్ 25% రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, టెక్నికల్ అనాలిసిస్ పనిచేస్తుందా, మీరు బుక్స్లో చదివిని పనిచేస్తాయా ఇవన్నీ కాదు. ఓకే, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, దానికోసం మీరు నేర్చుకోండి. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నుంచి ఏదైనా హెల్ప్ఫుల్ దొరికింది, ఏదైనా హెల్ప్ ఇన్ఫర్మేషన్ దొరికింది, అండ్ ఈ ఛానల్ నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.